ఇదేమిటండి? వాళ్ళ పేర్లు వినగానే జనమంతా భయపడి అలాపరిపోయారు. వాళ్ళేమో రాక్షసులు. రాక్షసులకి రాక్షసులు, రక్తం తాగి తోడేళ్ళు. అంటే ఫ్యాక్షనిజానికి ముఠా కక్షలకి పుట్టినిల్లి ఊరు. ఒకరినొకరు చంపుకోవడం తప్ప ప్రేమించుకోవడం గౌరవించుకోవడం తెలియని ఓ కసాయి క్షేత్రం ఈ గ్రామం. ఆధిపత్యం కోసం అధికారం కోసం పాము ముగిసల్లా పోరాడుతూ ఊరిని వల్లకాడుగా మార్చిన బాంబుల పుల్లారెడ్డి, కత్తుల నరసింహారెడ్డిలు ఈ గ్రామానికి నేతలు. ఆ ఇద్దరు నేతలు యమదూతల్లా మారి నిప్పు ఉప్పుల్లా మండుతూ ప్రజలు ఆనందంగా జరుపుకునే పండుగని కూడా పేనుగులు ఊరేగింపులా మారుస్తున్నారు. ఈ గ్రామ ప్రజలకు నడిచే దేవుణ్ణి ఈ జాతరలో మొదటిసారిగా నామేకపోతే నరకాలి. ఈ కత్తితో నేనే నరకాలి. ఈ పల్లె సీమకు ఐదో దిక్కుని, ఈ పల్లె జనాల పాలిట గుడి గోపురాన్ని ఈ జాతర నా చేతుల మీదగానే జరగాలి. లేదా ఇక్కడ తెగేది మేక తల కాదు, మీ అందరి తలలు. ఎవరి తలరా నరికేది? ఎక్కువగా మాట్లాడితే సంచి చెత్తుతా. ఆపండి బాబు, మీకు దండం పెడతాను, మీకు దండం పెడతాను. ఆపండి బాబు, ఆపండి బాబు. ఆ
అలా ఆ ఇద్దరు నాయకుల ఆధిపత్య పోరులో ముత్తైదువు లాంటి ఈ పల్లెసీమ విధవరాలైంది. స్వాతంత్రానంతరం దేశంలోని పల్లెసీమలన్నీ ప్రభుత్వ పథకాలతో ప్రజల శ్రమదానాలతో అభివృద్ధి పదంలో నడుస్తుంటే ఈ గ్రామం మాత్రం మూర్ఖత్వపు పట్టుదలతో ముఠా కక్షలతో అభివృద్ధికి దూరంగా బిక్కు బిక్కుమంటూ వెలవెలబోతోంది. ఇక్కడి నాయకుల స్వార్థ చింతనే ప్రజల పాలిట శాపంగా మారింది. ఒకడు గుడి కట్టిస్తే మరొకడు పడగొడతాడు, ఒకడు రోడ్డు వేయిస్తే మరొకడు గోతులు తవ్విస్తాడు, ఒకడు వీధి బల్బులు వేయిస్తే మరొకడు ఆ కరెంటు పోళ్లన్నీ పీకిస్తాడు. ఇలా ఈ గ్రామాన్నే మోడు మార్చారు. నడుస్తున్న శ్మశానంలా మార్చి ఈ పల్లె గుండెల్లో దిష్టి బొమ్మలు వేలాడదీశారు. మన ఆసుపత్రికి కత్తుల నరసింహారెడ్డి గారు వస్తున్నారు. హీరోలకు నమస్కారం. నా పేరు కత్తుల నరసింహారెడ్డి. ఈ ఊరికే సింహం లాంటి వారు. పాల కోసం ఎట్టే పసివాళ్ళు కూడా ఈయన పేరు చెప్తే ఏడు పాపేస్తారు. నేను రాజనాల కన్నా సీరియస్ విలన్ని. అయినా మీరేం కంగారు పడే పనిలే. మీరు మా అతిథులు, మీకు ఏ లోటు లేకుండా నేను చూసుకుంటా. థాంక్స్ అండి. ఎట్టుంది ఆరోగ్యం? మా డాక్టర్ బాగా చూస్తుందా? మేము మళ్ళీ బతికామంటే ఆ డాక్టర్ అమ్మ చలివేనండి. అవును, మీకు యాక్సిడెంట్ అయిన విషయం మీ ఊరికి కబురు పెట్టమంటారా? అమ్మో వద్దండి. నేను ఇక్కడ ఉన్నామని తెలిస్తే పోలీసులు వస్తారండి. పోలీసుల? సినిమా హీరోల కోసం ప్రొడ్యూసర్లు వస్తారు కానీ పోలీసులు ఎందుకు వస్తారు? సెక్యూరిటీ కోసం. అదే అదే, మా రక్ష కోసం. అక్కరబళ్ళే, ఈ ఊరికి మేమే పోలీసులం. అది నిజమే, కానీ మా భయం ఏంటంటే మాతో సినిమాలు చేస్తున్న నిర్మాతలకి ఈ విషయం తెలిస్తే వాళ్ళ సినిమాలు ఎక్కడాగిపోతాయని గుండాగి చేస్తారు. మా ఫ్యాన్స్ అంతా తండోపతండలుగా వచ్చి ఈ ఊరిని కోటప్పకొండ తిరుణాలు చేస్తారు. అందుకే మేమంతా రహస్యంగా ఉండాలనేదే మా అభిప్రాయం. అంతేకాదండి, రోజు షూటింగులు చేసి చేసి మాకు బోర్ కొడుతుంది. కొన్నాళ్ళ పాటు జనాలకి తెలియకుండా రహస్యంగా ఉంటేనే మాకు మనశ్శాంతిగా ఉంటుంది. అయితే మా ఇంటికి రండి, మీకు విశ్రాంతిగా మనశ్శాంతిగా ఉండే ఏర్పాటు నేను చేస్తా. ఏం డాక్టర్ అమ్మా, వీళ్ళని మా ఇంటికి తీసుకుపోవచ్చా? క్షమించండి, వాళ్ళకి ఇంకా ట్రీట్మెంట్ పూర్తి కాలేదు. ఓ వారం రోజులైనా వాళ్ళు ఇక్కడ ఉండాలి. ఆహా, అట్టగేలే. వైద్యం పూర్తయిన తర్వాత మా ఇంటికే పంపించు. ఎన్నాళ్ళైనా మా హీరోలకు మేమే మర్యాద చేయాలి. వస్తాం హీరోలు, వస్తాం డాక్టర్ అమ్మా. గుర్తుందిగా, ముందు మా ఇంటికే రావాలి, నా ఆతిథ్యమే స్వీకరించాలి. ఈయనకెవడైనా ఎదురు తిరిగితే వాడి సంచి చించుతాడు. రెండు దండలు రెండు దండాలు ఎందుకని ఆశ్చర్యపోతున్నారా? ఆ నర్సిగాడు ఒకటేస్తే నేను రెండు వేస్తాను. అదే ఈ బాంబుల పుల్లారెడ్డి స్పెషాలిటీ. అలాగా? ఏం డాక్టర్ అమ్మా, మనూరు వచ్చిన హీరోల్ని మంచిగా చూసుకున్నారన్న పేరు మనకి రావాలి. మంచిగా వైద్యం చేయాలి. చూడండి హీరోలు, మీరు మా ఊరు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మీ ఆరోగ్యం కుదుటపడిన తర్వాత మీరు మా ఇంటికి వచ్చి మా ఆతిథ్యం స్వీకరించాలి. ఆ కత్తులు నరసింహారెడ్డి గారు కూడా పిలిచి వెళ్ళారండి. ముందు అటెళ్ళి అటు నుంచి మీ ఇంటికి వస్తాం. సంచి చించుతా. ఈ ఊర్లో ఎవరు అడుగు పెట్టినా ముందు నా ఇంటికి రావాలి. ఎవరైనా కాదన్నారు, గడప దాటి గడపలో పడతారు. ఇంటి కులాసం ఇంటికి మోసం అనే సామెత విన్నావారా బ్రహ్మపుత్రుడా?
ఆ యాదవ సామెత ఇప్పుడు నీకెందుకు గుర్తొచ్చిందిరా మంగమ్మ గారు మనవడా? మన భయంకరమైన ఆకారాలు చూస్తుంటే పాత సామెతలు గుర్తొచ్చాయి. మేఘమై నేను వచ్చాను, మెరుపులో నిన్ను వెతికాను. బాబు రావైతున్నావా? దిక్కిదాదాలా లలించినవేంట్రా? నువ్వు వస్తావా? అదే ఇక్కడ ఏం లేదు, ఇక్కడ కింద చందమామ లేదు, వెన్నెల లేదు, వెన్నెల స్నానం చేయడం లేదు, తాళ స్నానం అసలే చేయడం లేదు. వాడేంట్రా పుజ్జలు తుడుముకుంటున్నాడు? సంథింగ్ రాంగ్, అతనరా చూద్దాం. వాడు వెళ్ళాడుగా, ఇక మీరు వెళ్తారా? వెళ్ళండి. వెన్నెలమ్మా ఎందుకు ఎందుకు అందవమ్మా, తలకు నీళ్ళోసుకొని తడికోక చుట్టుకొని నిలుచుంటే ఎన్నెలమ్మ నిలుచుంటే. ఏంట్రా నలుగురు హీరోలు ఒకే లొకేషన్ చూస్తున్నారు? ఏంట్రా మీ ధైర్యం? అక్కడేమో ఆ తిరుపతి గడ ప్రాణాలు తీసేసి పారిపోయొచ్చారు, ఏమాత్రం భయం లేకుండా ఇక్కడ బాత్రూమ్ సీన్ సైడ్ కొట్టాలా? అసలు మీకు ఏమాత్రం టెన్షన్ లేదరా? మాకెందుకు బాబాయ్ టెన్షన్? పోర్పో ఇచ్చిన మమ్మల్ని పట్టుకోలేనందుకు పోలీసులు పడాలి టెన్షన్? మాకిక్కడ ఒకటే ఫంక్షన్. ఆకాశ వీధిలో అందాల జాబిలి భూమేదకొచ్చరు అతిలోక సుందరి. తిరుపతి గారికి కేసు ఎంతవరకు వచ్చినా ఒక్కడికి టెన్షన్ కాలేదు, తిరునాళ్ళకి వచ్చిన సంబరంగా ఉన్నారు. నువ్వు వెళ్తున్నాను రా. ఏంట్రా బాబాయ్ మమ్మల్ని వదిలేసి వెళ్తున్నందుకు చాలా బాధగా ఉందా? బాధ లేదు, బంధ లేదు. పోలీసు ఎప్పుడు వస్తారని టెన్షన్ గా ఉన్నారా? నీకెప్పుడు ఏం మాట్లాడాలో తెలియదు. మంచి మూడు అంతా పాడు చేసావు కదరా. ఈ ఊరికి ఒకే బస్సు ఉంది, ఆ బస్సు వచ్చే టైం అయింది. నువ్వు పద కలర్ బ్రదర్స్, మీరు వెళ్ళి బస్ ఎక్కిచ్చి కలెక్టర్ కి అప్పచెప్పి మరి రండి. మంచి ఆట నాశనం చేశాడు వీడెప్పుడు ఇంతే కదవామ్మయ్యా. ఆ బుజ్జిగాడు పక్కన ఉంటే ఎప్పుడు ఏ బొమ్మ పేలుస్తాడో అని భయంగా ఉండేది. ఆడు వెళ్ళిపోయాడు, ఇప్పుడు ఏ టెన్షన్ లేదు. ఇక మనం ఫ్రీగా ఆడుకోవచ్చు, పాడుకోవచ్చు. బాబు బాబు, ఇక్కడికి సినిమా యాక్టర్లు వచ్చారంట. ఎవరు బాబు? మా మనవడు మీకు తెలుసా బాబు? ఎవరు బామ్మ నీ మనవడు? ఆడు కూడా సినిమాలో ఏసాలేస్తాడు బాబు. ఎవరు? తుత్త తనికెల బరిణ. కాదు బాబు, ఆడి పేరు సీను. ఆడి ఫోటో ఈమె పేరు లక్ష్మమ్మ. ఈ ఫోటోలో ఉన్నది ఈమె మనవడు సీను. ఈ ఊరి ఫ్యాక్షన్ నిజానికి బలైపోయిన కుటుంబం వీరిది. ఈమెకు ఆ మనవడు, ఆ మనవడికి ఈ బామ్మ తప్ప ఈ లోకంలో మరెవరూ లేరు. సినిమా పిచ్చిలో పడి ఈ బామ్మను ఒంటరిగా వదిలి వెళ్లిపోయిన ఆ మనవడి కోసం కళ్ళల్లో ఒత్తులు పెట్టుకుని బతుకుతోంది ఈమె. చనిపోయేలోగా ఒక్కసారి మనవడిని చూసి తృప్తిగా కనుమయ్యాలన్నదే ఈమె కోరిక. నా మనవడు మీకు తెలుసా బాబు? వాడు మాకు బాగా తెలుసు బామ్మ. వాడు మాకు మంచి ఫ్రెండ్ బామ్మ. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు బాబు? వాడు ఇప్పుడు చాలా హై లెవెల్ లో ఉన్నాడు బాబు. ఏమిటో బాబు, సచ్చే వయసు వచ్చినా ఆడిని చూడాలన్న ఆశ మాత్రం చావలేదు. ఒక్కసారి ఒక్కసారి ఆడిని రమ్మనండి బాబు. వాడు రాడు బామ్మ, మనం ఏదో ఒక రోజు వాడి దగ్గరికి వెళ్ళాలి. అంటే నన్ను చూడటానికి కూడా రాడా బాబు? మేము ఈసారి పట్నం వెళ్ళినప్పుడు మీ గురించి చెప్పి వాడిని పంపిస్తాను. మా నాయన మా నాయన తప్పకుండా చెప్తావు కదూ, నీకు పుణ్యం ఉంటుంది. నువ్వేం తెగులు పడకు బామ్మ, నీ గురించి చెప్పి తప్పకుండా వాడిని నీ దగ్గర పంపిస్తాం. అట్టాగే బాబు అట్టాగే, వస్తానమ్మా.
మనవడి ఫోటో కూడా మీలాగే పేపర్ లో వస్తుంది కదా? వస్తుంది బామ్మ, మామూలుగా కాదు, పెద్ద పెద్ద అక్షరాలతో వస్తుంది బామ్మ. మీరు చల్లగా ఉండండి బాబు, చల్లగా ఉండండి. వస్తానమ్మా. ఏమిటలా ఉన్నారు? ఆ ఫోటో చూసిన దగ్గర నుంచి ఎందుకలా మారిపోయారు? మేము మారిపోవడం కాదండి, ఆ బామ్మ మనవడు. అదే ఆ సీను శవంగా మారి పైలోకానికి. అవునండి, సీను చచ్చిపోయాడు. ఈ విషయం తెలిస్తే బామ్మ గుండాకి చచ్చిపోతుంది. అందుకే ఈ నిజం ఆవిడికి చెప్పలేదు. మంచి పని చేశారండి, చచ్చిపోయిన మనిషిని బతుకున్నాడని వాపత్తు వాడి బతుకున్న మనిషిని చావకుండా కాపాడారు. నిజంగా మీరు చాలా గొప్పవాళ్ళు. ఐఎమ్ అప్రిషియేటింగ్ యువర్ గ్రేట్నెస్. ఏమండి, మీకోసం మన ఊరు కుర్రాళ్ళు వచ్చారండి. కుర్రాళ్ళ? అవునండి. వాళ్ళకి నాతో ఏం పని? పద. నమస్కారం. ఏంటిలా వచ్చారు? మరి సన్మానం గురించి మాట్లాడదామని. సన్మానమా? సన్మానం నాకెందుకురా? మరి సన్మానం, సన్మానం ఏంట్రా నర్సుగుడు? సన్మానం మీకు కాదండి, హీరోలకి. చించుతా, ఈ ఊళ్ళో సన్మానం జరిగినా సత్కారం జరిగినా ఈ పాంబుల పుల్లారెడ్డికే జరగాలి. అది కాదండి, మొదటిసారిగా మన ఊరికి నలుగురు పెద్ద హీరోలు వచ్చారు కదండి, వాళ్ళు మన ఊరికి రావడమే పెద్ద విశేషం. అందుకే మిమ్మల్ని అడిగి వాళ్ళకి సన్మానం చెయ్యాలని ఆ కుర్రాళ్ళ ఆశ. అలాగా, సరే. హీరోలకు సన్మానమా? చెయ్యండి, బాగా చెయ్యండి, నా ఫుల్ సపోర్ట్ మీకుంటది. సోదర సోదరిమణులారా, మెగాస్టార్ చిరంజీవి గారు, యువరత్న బాలకృష్ణ గారు, యువ సామ్రాట్ నాగార్జున గారు, విక్టరీ వెంకటేష్ గారు మన ఊరికి రావడం నిజంగా మన అదృష్టం. వీరికి సన్మానం చేయడం అభిమానంగా మన బాధ్యత. ఇది మన ఊరికే గర్వకారణం. ఇప్పుడు హీరోల సన్మాన కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. అభిమానులందరూ వరుసగా వచ్చి తమ హీరోల మెడల్లో దండలేసి సత్కరిస్తారు. వీరాభిమాని అదిరిపోయే దర్శనం హీరోలను సత్కరించబోతున్నాడు.